ప్రజలను చూస్తున్నట్లయితే మన రాష్ట్రంలో ఇంకొన్ని రోజులు ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. కాంగ్రెస్ చూసాం, తెలుగుదేశం చూసాం, బీ సార్మెట్కి ఇప్పుడు జగన్ చూడాలనుకుంటున్నాను. జగన్ గారికి ఎందుకు అవకాశం? అంటే రెండు పరిపాలన చూసాం కదా, మూడో పరిపాలన కూడా ఎలా ఉంటుందో దీన్ని కూడా చూసి వద్దారు అని. అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉన్నా అట్లా కూడా అవకాశం ఇవ్వాలి కదా మనం. ఏ విధంగా అభివృద్ధిని నడిపిస్తారంటారు? అది మనం రెండు చూసాము, మన చిన్నప్పటి నుంచి తెలుగుదేశం చూసాం, తర్వాత కాంగ్రెస్ చూసాం, ఇప్పుడు దీన్ని చూడలేదు. ఆ నాన్నగారు చేశాడు, ఆ నాన్నగారు చేసిన పరిపాలన చాలా బాగుంది. ఆరోగ్య పథకాలు పెట్టాడు, పింఛనీలు ఇచ్చాడు, ఇవన్నీ పెట్టాడు. ఆ నాన్నీ ఇవన్నీ ఇవన్నీ ఆ నాన్నీ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు. ఇవన్నీ అమలు చేసినప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ అంతగా వాళ్ళ అబ్బాయి వస్తాడు వస్తాడు అన్నారు. ఇప్పుడు అతను కూడా చూడాలి అనుకుంటున్నారు జనం. అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రశ్నించడం విఫలమయ్యారని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. అదంతా బుద్ధిది లేనంటే వాళ్ళు ఎంతో మంది మనకు కావాలని ఎంతో చుట్టింటారు, చుట్టింటారు నీ మీద నాకు నా మీద నీకు చుట్టింటారు. అదంతా ఉత్తుంది, అదంతా ఉత్తుంది అండి, అదంతా ఉత్తుంది. నీ మీద నేను ఇష్టగా నా మీద నువ్వు ఇష్టం తప్పది, ఇది ఏది జరిగింది కాదండి. ఇప్పుడు అన్నీ రెండు అవకాశాలు ఇచ్చాం కాబట్టి ఈ మూడు అవకాశం కూడా ఇవ్వాలి అనుకున్నారు పెదల్లోని. జగన్ గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి ఇంకా ఏ విధంగా నడిపిస్తారు? చూద్దాం కదా, అది చూడాలి కదా, మనం ఇంకా చూడలేదు కదా అని. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పరిమితిని చూసాం, తెలుగుదేశం చూసాం చంద్రబాబు, మరి మనం కాంగ్రెస్ని చూసాం ఇందిరా గాంధీ గారిని. ఇప్పుడు ఇది మనం చూడలేదు, ఇది కూడా ఎలా ఉంటుందో మనం చూడాలి. ప్రత్యేక హోదా తీసుకొస్తారమ్మా రాష్ట్రానికి? ఒక తీసుకురావాలనే చూసింది మరి, ఇప్పుడు అతను తీసుకురావాలనే చూసింది. ఇది కూడా చూసిన తర్వాత ఈ దీనికి ఎలా ఉంటుందో చూడాలి. మనం ఇప్పుడు వరకు మనం చూడలేదు కదా, నేను కిట్టకమాట, నా మీద నేను కిట్టకమాట, ఇవన్నీ ఎవరు నమ్మొచ్చి మాటలే కాదు. మీరైతే జగన్ గారే సీఎం అవ్వాలని కోరుతాను, ఏమనుకుంటున్నాను నేను. ఇది కూడా చూడాలి, దీనికి ఎలా ఉంటుందో చూడాలి. అది థ్యాంక్ యూ. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.